ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లాలో బ్లేడ్ బ్యాచ్లకు వైసీపీ నాయకులు తెరలేపారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఆనం కుటుంబం ఎన్నో దశాబ్దాలుగా రాజకీయంలో ఉందన్నారు. నల్లపురెడ్డి, నేదురుమల్లి, సోమిరెడ్డి ఇలా ఎంతో మంది రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. మేమెప్పుడూ ఇటువంటి వ్యవహారాలు చేయలేదన్నారు. ఈ దాడులకి మేము భయపడేది లేదని, పారిపోయేది లేదన్నారు. నీకు దమ్ముంటే రాజగన్, ఎనీటైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్ కొట్టుకుందామంటూ సవాల్ విసిరారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆనం మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో కొత్త సంస్కృతి, పేడ్ బ్యాచ్లు డబ్బులు ఇచ్చి తెచ్చుతావడం, అటాక్లు చేయించడం. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నా, నెల్లూరు జిల్లాలో ఎన్నో రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. ఆనం కుటుంబం 8 దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నాం నెల్లూరులో. ఎన్నో పదవులు అనుభవించాం, ఎన్నో మంత్రి పదవులు అనుభవించాం. ఏ రోజైనా ఒకరి మీద దాడి, ఎవరో ఏ రోజైనా ఈ విధంగా గూండాలను పంపించి దాడి చేసేదానికి ప్రయత్నించామా? ఆనం కుటుంబం పక్కన పెట్టండి, నల్లపురెడ్డి కుటుంబం, జనార్దన్ రెడ్డి నేతురుమల్లి కుటుంబం గాని, ఎన్నో కుటుంబాలు, బెజవాడ గోపాల్, బెజవాడ ఫ్యామిలీ కానివ్వండి, దొడ్ల ఫ్యామిలీలకి, వీళ్ళందరూ రాజకీయాల్లో ఉండదు. చంద్రమోహన్ అన్న ఎగ్జాంపుల్, 40 ఇయర్స్ నుంచి నల్లపురెడ్డి ఫ్యామిలీలో ఈరోజు చంద్రమోహన్ అన్న ఒక లీడింగ్ ఫిగర్. ఏ రోజైనా మేము ఒకరి మీద టార్గెట్ చేసి పర్సనల్ గా గుండాలు పెంపించి 5 లక్షలు 10 లక్షలు సుపారీ ఇచ్చిన విషయం ఎప్పుడైనా నెల్లూరు జిల్లాలో విన్నావా అని అడుగుతున్నాం. మేము చేయలేవా? మీకు చేతనైంది, మాకు చేత కాదా? మేము 5-10 లక్షలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని మీరు అనుకుంటున్నారా? ఎంతసేపు పడద్ది, మీరు చేసిన పని మేము చేయాలంటే ఒక రోజు కూడా కాదు, 1/2 గంటలో స్కెచ్ చేయగలుగుతాం. పద్ధత అది, ఇదేనా రాజకీయం? ఇదేనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోరాడి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడే రాజశేఖర్ రెడ్డి? ఈ సంస్కృతి కోసమా ఆయన ముఖ్యమంత్రి అయ్యి, ఆయన పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఆ సంస్కృతి ఏమన్నా నేను చేయమన్నాడా? మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రికి నేను అడుగుతున్నా ఒకటే, దాడులు చేయడం కాదు జగన్, దా యూ అండ్ మీ, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్ నువ్వు చెప్పు, ప్లేస్ నువ్వు సెలెక్ట్ చెయ్యి. ఇదేందండి ఇది? మొగోళ్ళు మొగోళ్ళుగా కొట్టుకోవాలా? నువ్వు కొట్టుకోవాలనుకుంటున్నారా? మీ వైసీపీ వాళ్ళు రాండి, పారిపోయేది ఏంది సిగ్నాయాలి? పిల్లకాయల్ని పంపించి మందు తాగిపించి గాంజా తాగిపించి పంపిస్తారా? ఏం మీకు తమ్ము లేదా? ఏం మీ మొగతనం లేదా? మొగోళ్ళు కాదా? మీ తమ్ముళ్ళు మీరు తెలుసుకోలేరా అని అడుగుతున్నాం. పెద్ద పని కాదు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అందరినీ మేము ఈ విధంగా టార్గెట్ చేయాలా? మిమ్మల్ని ఇళ్లలో దూరి కొట్టాలా? మీ ఆఫీసుల్లో దూరి కొట్టాలా అని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతున్నా. కోరుకోబాకండి, కోరుకోవద్దు. ఆ కల్లో కూడా రాకూడదు ఆ మాట. వస్తే అయిపోతారని కూడా చెప్తున్నా. మాకు ఆ సంస్కృతి లేదు, తెలుగుదేశం పార్టీలో ఆ సంస్కృతి లేదు, మాకు రాదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు దాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని కూడా నేను మనోచిస్తున్నా. దానికే మీరు ఈరోజు ఇదాకా వెర్రి వేగుతున్నారు. చేయలేక కాదు, నాయకుడు కానీ పరిస్థితులు దాటుతున్నాయి. ఫస్ట్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మా అన్న మీద అటాక్ చేయ, కరెక్ట్ గా 5 నెలలు ఏంటన్న, 6 నెలల్లో నా మీద అటెంప్ట్ చేశారు. నెక్స్ట్ ఎవరు? హూ ఇస్ నెక్స్ట్? ఎవరు అంటే, ఈ రోజు మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని డీజీపీ గారికి ఓపెన్ గా, ఈ రోజు కొత్తగా వచ్చిన ఎస్పీ గారికి మేము అడుగుతున్నాం, మీరు కంట్రోల్ చేస్తుంటే ఇంత దూరం అసలు ఈ పరిస్థితి వస్తుందా అని నేను అడుగుతున్నాను. కాదు కదా, అంటే ఇది మీ వైఫల్యమా కాదా, పోలీస్ వైఫల్యమా కాదా అని అడుగుతున్నా. ఒక కారు, 2 బైకులు, 8 మంది జనం, ఏం నేను నొక్కను కొట్టేదానికి సిగ్గులేదే మిక రాండ్రా. ఎప్పుడు తగు వేసుకుంటాం, ఎక్కడ తగు వేసుకుంటాం స్పాట్ చెప్పండి, వస్తాం. ఒకరికొకరు కొట్టుకుంటాం. నేను చెప్పేది ఒకటే, ఇంకొక 8 నెలలు ఉంది. మీరు ఇదే విధంగా ఇష్టం వచ్చినట్టు ఈ దాడులు పాడిపడితే మేమేం భయపడేది లేదు, మేమేం పారిపోయేది లేదు. ఇంకా గట్టిగా మాట్లాడతాం. అన్నగారు ఉన్నారు, ఆయన మీద ఎన్నో కేసులు కానీ ఎన్నో విధంగా వీళ్ళందరూ
విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.